नमस्ते वेलकम टू एसएन न्यूज़ गत प्रभुत्वम लो अर्हुलै उंडी पेंशन रावालंटे कार्यालयं चुट्टू तिरिगेवारनि वैएसआरसीपी पार्टी अधिकारंलोकि वच्चाक पेंशन कोसं दरखास्तु पेट्टुकुन्न 10 रोजुल्लो पेंशन मंजूर चेस्तुन्नारनि పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు అవుతున్నాయని వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్ష నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాచిన కృష్ణ చైతన్య అన్నారు. పంగ్లూరు మండలంలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అధ్యక్ష మాజీ శాసనసభ్యులు బీసీహెచ్ గరటయ్య నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య హాజరయ్యారు. ముందుగా నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ పుస్తకాలు పెన్షన్ కార్డులను గరటయ్య కృష్ణ చైతన్యలు కలిసి పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయమని చెప్పారని అర్హులై ఉండి పెన్షన్లు రాకపోతే తిరిగి మరలా సచివాలయంలో దరఖాస్తులు పెట్టుకుంటే విచారణ చేసి కేవలం 10 రోజుల్లో పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ప్రతి సంక్షేమ పథకం పేదలకు అందే విధంగా చూడమని వారికి మరియు అధికారులకు తెలియజేశారని కృష్ణ చైతన్య తెలిపారు. నివేశ స్థలాలు పెన్షన్లు ఆరోగ్యశ్రీ కార్డు రైస్ కార్డులు నిరంతరం ప్రక్రియ అని గ్రామ సచివాలయంలో దరఖాస్తులు పెట్టుకున్న 20 రోజుల లోపు అర్హులకు రైస్ కార్డు పెన్షన్ ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. నివేశ స్థలం మంజూరుకు 90 రోజులు సమయం పడుతుందని కృష్ణ చైతన్య పేర్కొన్నారు. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చినాక గతంలో 534 పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 184 పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు రాని వారు కూడా చిన్న సాంకేతిక కారణాల వల్ల ఇందాక నాన్నగారు చెప్పినట్టు ఆధార్ కార్డులో వయసు తక్కువ ఉన్నా చిన్న చిన్న సాంకేతికంగా ఏదన్నా ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది కూర్చుండకపోవచ్చు. ఇంకా కొన్ని దాదాపు 162 దాకా పరిశీలనలు ఉన్నాయి. అదేవిధంగా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ సాంకేతికంగా ఉన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏదన్నా రానందున మీరు అవి సరి చేసుకొని మళ్ళీ అప్లై చేసుకుంటే తప్పకుండా మీ అందరికి కూడా మంజూరు అవుతుందని అందరూ తెలియజేస్తున్నాను. అంతేకాదు కొత్త వారు కూడా ఇప్పుడు మొన్ననే ఒక 2 వారాల క్రితం కొత్త జీవో కూడా వచ్చింది. పెన్షన్లు మీరు అప్లై చేసుకున్న 10 రోజుల్లోనే పెన్షన్లు మంజూరు అవుతాయి. ఈ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగానే పనిచేయమని చెప్పారు. మాకు అదే చెప్పారు. అధికారులకు కూడా అదే రకంగా ఆదేశించడం జరిగింది. మేము అందరం కూడా పార్టీలకు అతీతంగానే పనిచేయమని అధికారులకు కూడా చెప్తున్నాం. సో అర్హులై ఉంటే ఎవరన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకుంటే ఇన్ టైంలోనే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అన్నీ పొందుతారని కూడా సభాముఖంగా మేము తెలియజేస్తున్నా. అదేవిధంగా దాదాపు 95 సర్వీసులు మీకు సెక్రటేరియట్లో గ్రామ సచివాలయంలో మీకు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనవి 4 ఇళ్ల పట్టాలు, పెన్షన్లు, రైస్ కార్డ్స్ అప్లై చేసుకోవచ్చు. పెన్షన్లు కానివ్వండి, మన రైస్ కార్డ్స్ కానివ్వండి, అప్లై చేసుకున్న 10 రోజుల్లోనే మీకు మంజూరు అవుతాయి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ మీరు అప్లై చేసుకున్న 20 రోజుల్లోనే మీకు మంజూరు అవుతాయి. అదేవిధంగా ఇళ్ల పట్టాలు చాలామందికి మాకు రాలేదని నేను నిరాశ చెందుతున్నాను. చాలామంది అధికారులు రాకముందు తన పాదయాత్ర చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాగ్దానం చేసి నవరత్నాలుగా ప్రకటించి అవి అమలు చేయాలని చెప్పిన సంకల్పం జరిగింది. ఈ సంవత్సరం పొడుగుతున్న దాదాపు సంవత్సరకాలం మన మధ్య పూర్తయింది. ఈ సంవత్సరం కూడా చెప్పినవి కాకుండా అర్థంగా కూడా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. నేను తెలుసు పెన్షన్లు అనేటువంటిది కొంతమందికి ఈ మధ్య కొన్నిసార్లు కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. మాకు రాలేదు మాకు రాలేదు అని ఏంటని చూస్తే మీ ఆధార్ కార్డులో వయసు తక్కువ ఉంటుంది, ఇంకో దానికి అవసరం వయసు ఎక్కువ వేసుకుంటున్నారు. దీనివల్ల చాలా చోట్ల కూడా గతంలో ఏంటంటే ఈ టెక్నాలజీ లేనప్పుడు ఇక్కడ 55 సర్టిఫికేట్ విలేజ్ ఆఫీస్ ఇస్తున్నాం కూడా ఇస్తున్నాం లేకపోతే కూడా 65 అంటేనే సరిపోయింది. వాళ్ళు ఏమవుతుందంటే మీకు ఆధార్ కార్డులో వయసు అది శాస్త్రం, దేశవ్యాప్తంగా ఎక్కడ పోయినా ఆధార్ కార్డు అక్కడి ఆధార్లో ఎంత వయసు ఉంటుందో, రేపు పాస్పోర్ట్ తీసుకున్నాడే ఉండాలి లేకపోతే ఇంకోటి తీసుకున్నా
డ్రైవింగ్ లైసెన్స్ కి అదే వయసు పడుద్ది, రేషన్ కార్డ్ కి అదే వయసు పడుద్ది. దాంట్లో తేడా కనుకుంటే పని అంటే ఎక్కడోసారి బ్రేక్ పడిపోయి మీకు ఆగిపోతుంది. అందువల్ల మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాకు వయసు నా తోటాడు 65 సంవత్సరాలు అడిగి పెన్షన్ వస్తా ఉన్నాయి. నేను వారికన్నా కూడా ఇక్కడ 2 సంవత్సరాలు పెట్టానండి, అయినా నాకు రావట్లేదు అని చెబుతుంటారు. నేను ఏదో ఎందుకు అన్యాయం చేద్దామంటాం. తీరా చూస్తే మీ ఆధార్ కార్డులో నేను వయసు అది 52, అది ఎక్కడో ఎందుకు ఎవడేసుకున్నారో వేసుకుంటాం. ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. మీ ఆధార్ కార్డులో ఏ వయసు అయితే తీసుకున్నారో అదే వర్తిస్తుంది. ఈ చాలా చోట్ల ఈ తెలియక కొంతమంది మరి పక్కన వాడికి వచ్చిందండి, నాకన్నా చిన్నవాడికి వచ్చింది, నాకు రాలేదు అంటారు. కొంతమంది వయసు ఉన్నవారి కన్నా ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని 40 ఏళ్ళకి అమెరికాలో నల్ల జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ ను పోలీసులు హత్య చేయడం దుర్మార్గమని, ఇలాంటి చర్యను ఖండించవలసిన ట్రంప్ ఆనందపడుతూ పోలీసులను ప్రోత్సహిస్తున్నారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గంగయ్య విమర్శించారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా బుధవారం అద్దెంకి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలాంటి చర్యలను ఖండించాలని నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం గురించి, మానవ హక్కుల గురించి ప్రపంచానికి సూక్తులు చెప్పే అమెరికాలో మానవ హక్కులు లేవని, అమెరికా పాలక వర్గాలు వర్ణ వివక్షను నిర్మూలించడంలో విఫలమయ్యారని, నల్ల జాతీయుల్లో నిరుద్యోగం దారిద్ర్యంతో మోగుతున్నారన్నారు. పెట్టుబడిదారీ విధానం ఎంత అభివృద్ధి అయినా, సంపద ఎంత పెరిగినా మౌలిక సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ ను హత్య చేసిన పోలీసులపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ చర్యలు తీసుకుని వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని గంగయ్య సిఐటియు తరఫున డిమాండ్ చేశారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్యను నిరసిస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చేస్తూ నిరసనలు తెలియజేస్తున్నారని, ట్రంప్ ప్రోత్సాహంతోనే నల్ల జాతీయుల మీద పోలీసులు దాడులు చేస్తున్నారని గంగయ్య మండిపడ్డారు. బాగా అభివృద్ధి చెందినటువంటి దేశం అమెరికా, గొప్ప ప్రజాస్వామ్య దేశం, స్వేచ్ఛ అభివృద్ధికి మారుపేరైనటువంటి అమెరికాలో నల్ల జాతీయుల మీద తీవ్రమైనటువంటి వివక్షత కొనసాగుతూ ఉంది. ఈరోజు అమెరికా మొత్తం భగ్గుమంటా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం మే 25వ తేదీన జార్జ్ ఫ్లాయిడ్ అనేటువంటి ఒక నల్లజాతి యువకుణ్ణి చిన్న నేరం మీద, అంటే సిగరెట్లు కొనే షాప్లో $20 నోటు నకిలీది ఇచ్చాడు అనేటువంటి ఆరోపణ మీద అక్కడ ఉండేటువంటి తెల్లజాతికి సంబంధించినటువంటి పోలీసులు అతన్ని మీద దాడి చేసి మెడ మీద మోకాలు వేసి తొక్కిపెట్టి హత్య చేశారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను నల్ల జాతీయుల పట్ల ఉండేటువంటి వర్ణ వివక్షత మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతూ ఉంది. దీన్ని సిఐటియుగా మేము ఈ వర్ణ వివక్షతని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అమెరికాలో ఉండేటువంటి నల్ల జాతీయులు, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దోపిడీ, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి నేరాలు, ప్రభుత్వం వాళ్ళ పట్ల ప్రదర్శించేటువంటి వివక్షతను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మన దేశం మొదటి నుంచి ఈ జాతి వివక్షతని అనుభవించింది. బ్రిటన్లో, దక్షిణాఫ్రికాలో మన గాంధీ మహాత్ముడు, ఆయన అక్కడ బారిస్టర్ చేసి లా చదివి ఆయన రైల్లో వెళ్తుంటే ఆ రైల్లో నుంచి తోసేశారు ఈయన నల్లజాతీయుడని. దానికి వ్యతిరేకంగా ఆయన అక్కడి నుంచి జాతి వివక్షత స్వాతంత్రం కోసం పోట్లాడాడు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని మన ప్రజాస్వామికవాదులు బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. జార్జ్ ఫ్లాయిడ్ కాదు, ఇంకా అనేక వందల మంది ఈ విధంగా చనిపోతున్నారు. ఇట్లాంటి మార్పులు రాకుండా అమెరికా నిజమైన ప్రజాస్వామ్య దేశం, స్వేచ్ఛా దేశం అని చెప్పేసి అనిపించుకోదు. ఈరోజు ఈ ఘటనని దేశంలో ఉండే, ప్రపంచంలో ఉండే అందరూ ఖండిస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనీసం నోరిప్పేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఈ అనేక దేశాధినేతలు ఈ వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. దీంట్లో కూడా మన ప్రధానమంత్రి కూడా ఖండించాలి. ప్రజలందరూ కూడా అమెరికాలో జరుగుతున్నటువంటి వర్ణ వివక్షత, నల్లజాతీయుల మీద జరిగేటువంటి దాడుల్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని సిఐటియుగా కరోనా వైరస్ నివారణలో భాగంగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని, మాస్క్ లేకుండా రోడ్డు మీదకు వస్తే అపరాధ రుసుము విధించడం జరుగుతుందని అద్దెంకి ఎస్ఐ మహేష్ అన్నారు.
అద్దెంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో మంగళవారం సాయంత్రం ఎస్ఐ మహేష్ వారి సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేస్తుండగా మాస్కులు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న వారిని గుర్తించి అపరాధ రుసుము విధించి మాస్కులు ఇచ్చి పంపించారు. కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా పట్ల అందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని, కరోనా అయిపోయిందన్న ఉద్దేశంతో ప్రజలు గుంపులు గుంపులుగా మాస్కులు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారన్నారు. ప్రజలు మాస్కులు ధరించి బయటికి వచ్చి పనులు ఉంటే చూసుకొని వెంటనే ఇళ్లకు చేరుకోవాలన్నారు. మాస్క్ పెట్టుకుని బయటికి రావడం అనేది నేరం చేసినట్టుగా భావించకుండా మాస్కు ధరించి బయటికి రావాలన్నారు. ప్రతిరోజు అద్దెంకులు వాహనాలు తనిఖీలు చేస్తుంటారని, ఆ సమయంలో యువత వాహనాలు ఎలా పడితే అలా నడుపుతున్నారని, యువత ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండు తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చి రోడ్ల మీదకు పంపిస్తున్నారని, దయచేసి పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి రోడ్ల మీదకు పంపించకూడదన్నారు. గత కొన్ని రోజులుగా మన దేశాన్ని ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మీద నిరంతర కృషి చేస్తున్నాం. దానికి ప్రజల తరపు నుంచి మంచి స్పందన వచ్చింది, వాళ్ళు మాకు బాగా సహకరించారు. అదేవిధంగా మన అద్దంకి మండలంలో వరకు కరోనా పాజిటివ్ కేసు ఇక్కడ ఉన్న వాళ్ళకి రాకుండా చూసుకున్నాం. దీనికి సహకారం అందించిన ముందుగా నగర పంచాయతీకి మరియు వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్యక్రమానికి అందరికీ నా వైపు నుంచి, పోలీసు వారి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మీదట కరోనా అయిపోయింది అనే ఉద్దేశంలోకి జనాలు వచ్చారని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతిరోజు చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ విచ్చలవిడిగా నార్మల్ టైంలో తిరిగినట్టు మాస్కులు లేకుండా గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఉన్నారు. దాని మీద మున్సిపాలిటీ వాళ్ళు కానీ మేము కానీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తూనే ఉన్నాం. అయినా ప్రజల్లో అవగాహన రాలేదు. ఎవరు వ్యక్తిగత బాధ్యత, ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు సొంతంగా వాళ్ళు అవేర్నెస్ వచ్చి మాస్కులు పెట్టుకోవాలి, గుంపులుగా తిరగకూడదు, శానిటైజర్ వాడాలి అనే విషయం మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దు, వచ్చినా కూడా మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించి గుంపులు గుంపులుగా ఉండకుండా ఎవరి పని వాళ్ళు చేసుకొని సాధ్యమైన తొందరగా ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేరుకుంటే కరోనా అనేది మీరు చూసుకుంటే లాక్డౌన్ మొదటి నుంచి ఇప్పుడు చూసుకుంటే కరోనా పెరుగుతూనే ఉంది. తప్పితే అంటే మోర్టాలిటీ లేదు, చనిపోయిన కేసులు లేవు, కానీ పెరుగుతూనే ఉంది. దానికి కారణం మన వైపు నుంచి మనం భద్రత తీసుకోకపోవటం, మాస్కులు ధరించకుండా తిరగటం. ఏముందులే, ఈరోజు రీసెంట్ సర్వీస్లో గాలి ద్వారా కూడా కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతుందనేది తెలుస్తూ ఉంది. కాబట్టి మాస్క్ పెట్టుకోవటం ఏమీ అగౌరవం కాదు, కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకున్నట్లయితే మనం మనల్ని కాపాడుకుంటూ అవతల వాళ్ళని కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. చిన్నపిల్లలకు బళ్ళిచ్చి వాళ్ళు ప్రమాదానికి గురై తర్వాత జీవితాంతం బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దని అద్దంకి ప్రజానికానికి, అద్దంకి మండల ప్రజలకి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనకి యాక్సిడెంట్ జరిగే స్పాట్ భవానీ సెంటర్, కలవకూరు రోడ్డు, రామ్నగర్ జంక్షన్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తాం. బంగ్లా రోడ్లో కూడా ఆల్మోస్ట్ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నాము. దయచేసి షాప్ కీపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు నో పార్కింగ్ బోర్డులు పెట్టుకొని ట్రాఫిక్ లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి. అద్దెంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామ సచివాలయాన్ని బుధవారం డీఎల్పీఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ రాజేందర్ కలిసి పరిశీలించారు. డీఎల్పీఓ సచివాలయంకు సంబంధించిన రికార్డులు పరిశీలించి పంచాయతీ కార్యదర్శి కళ్యాణికి పలు సూచనలు ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారో డీఎల్పీఓ ఎంపీడీఓని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజేందర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 45 నుండి 60 సంవత్సరాల వయసు గల మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల పాటు 75,000 రూపాయలు రావడం జరుగుతుందని, కాపు నేస్తం పథకానికి సంబంధించి అద్దెంకి మండలంలో మొత్తం 45 దరఖాస్తులు రాగా 41 మంది అర్హులుగా తేలారని, వారందరికీ నేడు వారి ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. జగనన్న చేదోడు పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు ఈ నెల 28వ తేదీ నుంచి ఇంటింటికి సర్వే చేయిస్తున్నారని, అలాగే వైఎస్ఆర్ చేయూత కింద 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వయసు గల మహిళలకు 15,000 రూపాయలు ఇచ్చేందుకు గాను అర్హులను గుర్తిస్తున్నారన్నారు. పెన్షన్ వస్తుంటే జగనన్న చేయూతకు, జగనన్న చేదోడు పథకానికి అనర్హులు అన్నారు. మహిళలు కాకుండా ఇంట్లో ఎవరైనా పెన్షన్ తీసుకుంటే జగనన్న చేయూతకు అర్హులు అన్నారు. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అని రాజేందర్ తెలిపారు. లబ్ధిదారులను గుర్తించిన తర్వాత ఫైనల్ జాబితాను సచివాలయాల్లో ఉంచుతారని, అందులో అనర్హులు ఉంటే తెలియజేయాలన్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకం కాపులకు సంబంధించి, కాపులు, ఒంటరి, బలిజ ఈ మూడు కులాలకు సంబంధించి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలకి
సంవత్సరానికి 24,000 రూపాయలు వేసే కార్యక్రమం ఇవాళ మొదలవుతుంది. మన మండలానికి సంబంధించి 45 అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది. 45 అప్లికేషన్స్లో మనకి 41 మందికి మనం ఇవ్వగలిగాము. కేవలం నలుగురు మాత్రం, ఒక ఇద్దరు మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒక ఇద్దరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. కాబట్టి కాపు నేషన్కి సంబంధించి దాదాపుగా 90% మనకి ఏదైతే అప్లికేషన్స్ వచ్చాయో నవశకం సర్వేలో చేసిన దాని ప్రకారం మనం ఇవ్వగలిగాము. ఎక్కువగా తిమ్మేపాలెంలో 24 మందికి, తర్వాత కల్వకూరు, తర్వాత గోవాడ, అక్కడ ఒక్కొక్క ఊర్లో ఒకటి రెండు తప్ప మనకు పెద్దగా కాపు జనాభా లేదు కాబట్టి వాళ్ళకి కాపులు చేయడం జరిగింది. ఈరోజు గౌరవనీయ కలెక్టర్ గారు పోలా భాస్కర్ గారు జిల్లాలో మన గౌరవనీయ మంత్రి చేతిమీదుగా కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడతాయి. తర్వాత మన వాలంటీర్స్ ద్వారా వాళ్ళందరికీ పడిన పత్రాలన్నీ వాళ్ళ చేతికి అందజేయడం జరుగుతుంది 2-3 రోజుల్లో. ఇది కాపునేసం సంబంధించి రాబోయే రోజుల్లో 28 నుంచి సర్వే చేయబోతున్నాం జగనన్న చేదోడు కింద. ఇది ప్రధానంగా వీధి వ్యాపారులు, తర్వాత చిల్లర వర్తకులు, ఎవరైతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ 5x5 సైజు షాపులు ఉన్న వాళ్ళు కానీ, లేదంటే తోపుడు బళ్ళ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, వీళ్ళకి సంబంధించి మనకి అక్టోబర్ 12 తారీఖు వరకు జగనన్న చేదోడు కింద వాళ్ళకి సహాయం అందజేస్తాం. ఆ పథకానికి ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే వీరందరికీ బ్యాంకు ద్వారా 10,000 రూపాయలు రుణాలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది అక్టోబర్లో. దానికి సంబంధించి ఏదైతే వడ్డీ కట్టుకోవాల్సిందో అది రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. సో వాళ్ళకి బ్యాంకు ద్వారా 10,000 రూపాయలు రుణం ఇవ్వడం, ఆ రుణాలు వాళ్ళు వాయిదాల్లో కట్టుకున్నట్లయితే దానికి వచ్చే వడ్డీ మొత్తము గవర్నమెంటే పే చేస్తుంది. అది కాకుండా వైఎస్ఆర్ చేయూత కింద గ్రామాల్లో నివసించే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు సంబంధించి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన అన్ని కులాలకు సంబంధించి వాళ్ళందరికీ మన వాలంటీర్స్ ద్వారా సర్వే చేయడం, సర్వే చేసిన తర్వాత వారికి అర్హతను బట్టి లిస్టు తయారు చేసి 12 కల్లా వాళ్ళ అకౌంట్లో 18,000 రూపాయలు వేయడం జరుగుతుంది. ఇది 4 సంవత్సరాల పాటు కొనసాగే కార్యక్రమం. దీనిలో ప్రధానంగా బలిగురువ మండలం కొప్పరిపాడ గ్రామంలో ఉపాధి కూలి ప్రతిమల్ల మల్లేశ్వరరావు గుండెపోతుతో మృతి చెందగా, బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం బలిగురువ మండలం కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు మల్లేశ్వరరావు మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుండెపోటుతో మృతి చెందిన ఉపాధి కూలి మల్లేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.